అధికార బీఆర్ఎస్ లో అసంతృప్తి పెరుగుతోంది ఎన్నికల ఏడాది కావడంతో ఆశావాహులు తలోదారి వెతుక్కుంటున్నారు జూపల్లి కృష్ణారావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్తో బీఆర్ఎస్ లోని నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు ప్రధానంగా కర్ణాటకలో గెలిచే జాతీయ పార్టీలోకి బీఆర్ఎస్ నేతలు లైన్ క్లియర్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో అసంతృప్తి జ్వాలలు పడుతున్నాయి తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు ఆగ్రహంగా ఉన్నారు బీఆర్ఎస్ లో నియోజకవర్గాల వారీగా టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు పెరిగిపోయారు పాత వర్సెస్ కొత్త అన్నట్లుగా మారడంతో అధిష్టానానికి చిక్కులు తప్పడం లేదు రెండు పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పలువురు కాంగ్రెస్ టీటీడీపీ ఎమ్మెల్యేలు అధికార బీఆర్ఎస్ లో చేరారు దీంతో అక్కడ గతంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వారు తమకు టికెట్ దక్కుతుందో లేదో అన్న అనుమానంతో పార్టీలు మారేందుకు సిద్దమవుతున్నారు తాండూర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి పొసగడం లేదు నకరేకల్లో లింగయ్య నోములన్ వీరేశంకు పడటం లేదు ఇల్లందులో మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు హరిప్రియ నాయక్ మధ్య విభేదాలు రచ్చకెక్కాయి స్టేషన్ ఘన్పూర్లో కడియం రాజయ్య మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి పినపాకలో రేగాకాంతరావుకు పాయం వెంకటేశ్వర్లకు మధ్య పోటీ నెలకొంది చెన్నూరులో సుమన్ వర్సెస్ నల్లల ఓదలుగా బీఆర్ఎస్ రాజకీయం నడుస్తోంది సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య వీరయ్య దయానంద్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు కుత్బుల్లాపూర్ నుంచి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు టికెట్ ఆశిస్తున్నారు బీఆర్ఎస్ లో ఉంటే టికెట్ దక్కదన్న అనుమానంతో పలువురు నేతలు బీజేపీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారు నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి త్వరలో కాంగ్రెస్లో చేరేందుకు రెడీ అయ్యారు బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పెద్దలు మంతనాలు సాగిస్తున్నారు పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రధానంగా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్లో స్థానికంగా నేతలు మూడు వర్గాలుగా విడిపోయారు ఉద్యమకారుల బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ టీడీపీ బీఆర్ఎస్ గా నేతలు విడిపోయారు ఇక పొంగులేటి జూపల్లి ఉదంతతో ఉద్యమకారులంతా ఒక తాటిపైకి వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది గత రెండు పర్యాయాలు బీఆర్ఎస్ టికెట్లు దక్కని నేతలు ఇతర పార్టీల్లో చేరేందుకు అడుగులు వేస్తున్నారు బీఆర్ఎస్ లోని అసంతృప్త నేతల్ని ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది మరోవైపు బీజేపీలో చేరికల టెన్షన్ మొదలైంది ఎల్లుండి హైదరాబాద్కు బీజేపీ అగ్రనేత అమిత్ షా రానున్నారు పార్లమెంట్ ప్రవాస యోజనలో భాగంగా చేవళ్ల సభలో ఆయన పాల్గొనున్నారు సభ తర్వాత శంషాబాద్ నోవాటెల్లో తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు చేరికలపై నేతలను అమిత్ షా ప్రశ్నించే అవకాశం ఉంది ఎన్నికల వేళ భారీగా చేరికలు ఉంటాయని భావించినా చేరికల ఊసే లేకుండా పోయింది దీంతో చేరికలపై అగ్రనేత అమిత్ షాకు ఏమి చెప్పాలని దానిపై నేతలు అయోమయంలో పడ్డారు మునుగోడు ఉప ఎన్నికకు ముందు రాజగోపాల్ రెడ్డి తాజాగా మహేశ్వర్ రెడ్డి మినహా బీజేపీ వైపు ఏ నాయకులు చూడలేదు మోదీ అమిత్ షా వచ్చే ముందు భారీగా చేరికలుంటాయని ప్రతిసారి బీజేపీ ప్రచారం చేసినా దానికి భిన్నంగా చేరికల వ్యవహారం నడుస్తోంది రాష్ట నేతల మధ్య ఆధిపత్య పోరుతోనే బీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలు తమ పార్టీ వైపు చూడడం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు ఇక పొంగులేటి జూపల్లిని కన్విన్స్ చేయడానికి తమ నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని వారే చెబుతున్నారు మొత్తానికి అంతర్గత విభేదాలపై నేతలకు అమిత్ షా క్లాస్ ఇచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం బీఆర్ఎస్ లో పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రైట్ అధికార బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి జాలలు బయటపడుతున్నాయి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా వర్గాల వారిగా టికెట్ ఆశించినటువంటి వ్యక్తుల మధ్య విభేదాలు చేరుతున్నాయి ఇప్పటికే టీఆర్ఎస్ని గా మారుస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ జాతీయ స్థాయిలో చోటామోటా నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆకర్షితులై అందులో జాయిన్ అవుతున్నారు స్థానికంగా వివిధ వర్గాల్లో నెలకొన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అదిష్టానికి ప్రస్తుతం కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తాజాగా అన్ని నియోజకవర్గాలు దాదాపు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి ఇదే స్థాయిలో ఇబ్బందికర పరిస్థితులు అయితే నెలకొన్నాయి తాజాగా జూపల్లి కృష్ణారావుతో పాటు మాజీ ఎంపీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్తో ఈ అసంతృప్తి జాలాన్ని కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తు కనిపిస్తుంది మరికొద్ది రోజుల్లో అంటే వచ్చే నెల కర్ణాటకలో ఎన్నికలన్నీ కూడా కంప్లీట్ అయ్యి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి కర్ణాటకలో ఏ జాతీయ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ జాతీయ ఆ జాతీయ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ప్రభావం అంతా కూడా తెలంగాణ ఎన్నికల్లో ప్రధానంగా పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆ రాజకీయ పార్టీ వైపే ప్రధానంగా తమ స్లాట్ను ఏర్పా ఏర్పాటు చేసుకున్న దిశగా ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి పర్టికులర్గా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి వాదులు అటువైపుగా తమ స్టాటిని బుక్ చేసినటువంటి పనిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ముఖ్యంగా ప్రస్తుతం ఇటు ఆ బిఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు టిఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భావం చెందిన తర్వాత మూడు వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఉద్యమ సమయంలో పక్తు ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ఆ తర్వాత కాలక్రమేణా బీఆర్ఎస్గా మార్చు మారుస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పటికే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు అంటే రెండు టర్న్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఉద్యమ కాలంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులు వ్యక్తులకు ఆయా వ్యక్తులకు సీట్లు రాకపోవడంతో ఈ ఎన్నికల్లో ఇలాగైనా సీటుని కన్ఫర్మ్ చేసుకోవడంలో భాగంగా అయితే కాంగ్రెస్ అయితే బీఆర్ఎస్ లేదా ఇతర రాజకీయ పార్టీల వైపు చూసేటువంటి పరిస్థితి నెలకొన్నాయి అయితే తాజాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావులపై బీఆర్ఎస్ అధిష్టానం వేటు వేయడంతో ఇక మీదట తమకు టికెట్ కన్ఫర్మ్ కావడం లేదన్నటువంటి సంకేతాలు స్పష్టంగా వచ్చినట్లయితే ఇక మీదట కాంగ్రెస్లోనో లేకపోతే బీఆర్ఎస్లో జైన్ ఆయా నియోజకవర్గాల వారిగా ఉన్నటువంటి చాలామంది కీలక నేతలు ఇప్పటి నుంచి ఒక రాజకీయ వేదికను సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది పర్టికులర్గా తాండూరు నియోజకవర్గంలో అంతకుముందు పట్నం మహేందర్ రెడ్డి కీరోలుగా వివరించినటువంటి తాండూ నియోజకవర్గంలో ప్రస్తుతానికైతే పైలట్ రోహిత్ రెడ్డి వర్సెస్ తాండూరు నియోజకవర్గంలో పట్నం మహేందర్ రెడ్డి వద్ద తీవ్రస్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి దాంతోపాటుగా నగరేకల్లో చిరుమర్తి లింగయ్యతో పాటు మాజీ ఎమ్మెల్యే వీరేశం మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి సో ఈ ఎన్నికల్లో వీరిద్దరి మధ్య ఎలాంటి రాజకీయ సమీకరణలు చోటు చేసుకుంటే చూడాల్సినటువంటి పరిస్థితి దీంతోపాటుగా ఇల్లేందులో మాజీ ఎమ్మెల్యే కోరం కన్గయ్యకు అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే హరిప్రియ నాయకు కూడా తీవ్ర స్థాయిలో విభేదాలు కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇద్దరు కూడా ఒకే పార్టీ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి వచ్చే రోజుల్లో ఎవరికి టికెట్ ఇస్తారో ఎవరు బీఆర్ఎస్ ను వదిలి ఇతర పార్టీలోకి వెళ్తారో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా స్టేషన్ గన్పూర్లో ప్రస్తుతం అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి తాడికొండ రాజయ్యకు పోటీగా కడియం శ్రీహరి గతంలో డిప్యూటీ సీఎం గా పనిచేశారు బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి కడియం శ్రీహరి కూడా స్టేషన్ గన్పూర్ టికెట్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలన్నటువంటి మీమాంసలో అధిష్టానం ఉన్నట్లు కూడా తెలుస్తుంది చిన్నపాకలో రేఖా వర్సెస్ పాయ వెంకటేశ్వర్ల మధ్య కూడా పచ్చకట్టేస్తే బగ్గుమన్నట్లుగా కూడా రాజకీయ విభేదాలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరి మధ్య టికెట్ అంశానికి వస్తే కనుక ఎవరికి దక్కబోతున్నటువంటి అంశం కూడా ఒక ప్రధాన సమస్యగా మారింది అదేవిధంగా చెన్నూరులో బాలకసుమన్ గతంలో పెద్దపల్లి ఎంపీగా పనిచేసినటువంటి బాలకసుమన్ చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ వైపుకి ప్రస్తుతం ఉన్నారు గతంలో సీనియర్ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి నల్లాల వదేలు ఇద్దరు కూడా ఒకే కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులు కావడము అక్కడ ఎస్సీ రిజర్వుడ్ కావడంతో ఈ ఎన్నికల్లో అంటే ఇప్పటికే ఇటు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఉదేలు తన భార్యతో కలిసి కాంగ్రెస్ చేరారు ముఖ్యమంత్రి కేసారు ప్రధానంగా లీడ్ తీసుకుని కాంగ్రెస్ గుటికి నల్ల నల్లాలను తిరిగి బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ వెనక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఇప్పటి వరకు నల్ల వదేలకు ఇలాంటి రాజకీయ పదవి కట్టబెట్టలేదు కనీసం ఈ ఎన్నికల్లోనైనా అంటే ఏడాది జరగబోతున్నటువంటి ఎన్నికల్లోనైనా టికెట్ ఇవ్వకపోతే భవిష్యత్తులో నల్ల ఉదయలు రాజకీయ భవిష్యత్తు ఏంటనేది కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కాస్త ఆసక్తికరంగా మారింది సిట్టింగ్ లకే మరోసారి టికెట్లు అనౌన్స్ చేసినటువంటి సందర్భంలో చాలా మంది నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది సో వారందరూ కూడా పూర్తి స్థాయిలో పార్టీకి సహకరిస్తారా లేదంటే ఎన్నికలు వచ్చే జూపల్లితో పాటు పొంగులేడుతూ వర్గంగా ఏర్పడి ఒక కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తారని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది